Hello friends, Tech-Pedia channel ki swagatham. Ee roju video lo manam Google ki sambandhinchina oka manchi widget gurinchi telusukobothunam. Ee widget manandariki upayogapade avakasam undi. Anduvala meer video skip cheyakunda poorthiga chudandi. Video naste like cheyandi. Alage channel kuda subscribe cheskondi. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మనం చాలా సందర్భాల్లో ఎక్కడైనా మనం సాంగ్స్ లేదా మ్యూజిక్ వింటూ ఉంటాం. అలా విన్నప్పుడు మనకు అది నచ్చొచ్చు. నచ్చితే ఆ సాంగ్ లేదా మ్యూజిక్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే వినాలి అనుకుంటాం. కానీ ఇమిడియేట్ గా అప్పటికప్పుడు మనకు ఆ డీటెయిల్స్ తెలియాలంటే ప్లే స్టోర్ లో ఉన్న ఏదైనా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని తెలుసుకోవాల్సి వస్తుంది. కానీ ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోకుండానే మనం మన ఫోన్ లో ఉన్న ఒక విడ్జెట్ ను ఉపయోగించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ నేను ఏదో అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం వల్ల రాలేదు. ఆల్రెడీ మన ఫోన్లో ఉన్న ఒక విడ్జెట్ని ఇక్కడ నేను యాడ్ చేశాను అనమాట. ఆ విడ్జెట్ ఎలా యాడ్ చేయాలో తర్వాత చూద్దాం. ముందుగా ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ ఐకాన్పై ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఫోన్ లిజన్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే వినడం స్టార్ట్ చేస్తుంది. చుట్టుపక్కల వినిపించే మ్యూజిక్ కానీ పాటలు కానీ వింటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ పైకి తీసుకొస్తుంది అనమాట. ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే మరొక ఫోన్లో నేను యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేయబోతున్నాను. అలా ప్లే చేసేటప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ చేయబోతున్నాను. ఓపెన్ చేస్తే ఈ అప్లికేషన్ ఏం చేస్తుందో మీరు జాగ్రత్తగా గమనించండి. కానీ ఆ సాంగ్ మీకు వినిపించకుండా నేను ఆడియో మ్యూట్ చేయబోతున్నాను. ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మాత్రం నేను ఇప్పుడు ఆడియో మ్యూట్ చేయబోతున్నాను. కానీ మీరు స్క్రీన్ జాగ్రత్తగా గమనించండి ఏం జరుగుతుందో. చూసారు కదా, మీకు స్క్రీన్ పైకి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ సంబంధించిన నేమ్ వచ్చింది. ఎందుకంటే నేను ఆ సాంగ్నే వేరే ఫోన్లో యూట్యూబ్లో ప్లే చేయడం జరిగిందనమాట. ఇలా మనకు తెలిసిన సాంగ్ మాత్రమే కాదు, మనకు తెలియని ఏ సాంగ్ అయినా కానీ మ్యూజిక్ కానీ ప్లే అవుతూ ఉంటే ఆ డీటెయిల్స్ మనం ఇమ్మీడియట్గా తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ విడ్జెట్ మనం మన స్క్రీన్ పైకి ఎలా యాడ్ చేయొచ్చో చూడబోతున్నాం. మీ ఫోన్ మోడల్ని బట్టి ఈ ప్రాసెస్ మారచ్చు. కానీ ఎంఐ లేదా రెడ్మీ డివైస్ మీరు ఉపయోగిస్తూ ఉంటే మాత్రం స్క్రీన్ ఈ విధంగా పించ్ చేయండి. పించ్ చేస్తే చూస్తున్నారు కదా, మీకు విడ్జెట్ అని వస్తుందన్నమాట. ఈ విడ్జెట్స్ పైన ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు గూగుల్ని ఫైండ్ చేయండి. గూగుల్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ వరకు కూడా మీరు స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసినట్టయితే చూస్తున్నారు కదా, మీకు ఈ విధంగా గూగుల్ అని కనిపిస్తుంది. ఈ గూగుల్ దగ్గర మనకి చాలా విడ్జెట్స్ కనిపించవచ్చు. కానీ అందులో ఈ విధంగా మ్యూజిక్ సింబల్తో ఒక విడ్జెట్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇమీడియట్గా మనకి స్క్రీన్ పైకి ఈ విధంగా విడ్జెట్ యాడ్ అవుతుంది అనమాట. మీరు రెండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి సెకండ్ దగ్గరకు వచ్చిందనమాట. ఒక్కసారి యాడ్ అయిన తర్వాత ఏదైనా మ్యూజిక్ లేదా పాట ప్లే అవుతున్నప్పుడు మీరు ఇది ఓపెన్ చేస్తే సరిపోతుంది. మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు, మనం ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయలేదు. ఫోన్లో ఉన్న ఒక విడ్జెట్ని మాత్రం ఉపయోగించుకున్నాం అనమాట. దీనివల్ల మనకి స్పేస్ కూడా వేస్ట్ అయ్యే అవకాశం లేదు. ఈ ప్రాసెస్ మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.